ఇదేం లాజిక్ చంద్రబాబు నోటీసులకు కూడా జగన్ కారణమా బోగస్ కంపెనీల ద్వారా ముడుపులు తీసుకున్న కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది నిజమేనని టీడీపీ అంగీకరించింది కాకపోతే హిందూస్థాన్ టైమ్స్ ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తరువాత వైసీపీ దాడి మొదలుపెట్టాక టీడీపీ నుంచి రియాక్షన్ వచ్చింది ఇది పాత కేసు అని గత ఏడాది నోటీసులు ఇచ్చారని అప్పట్లోనే చంద్రబాబు వాటిని తిరస్కరించారని టీడీపీ మీడియా చెబుతోంది ఎవరో ఆరోపణలు చేశారని చెప్పడం మినహా తాను ముడుపులు తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పైగా నోటీసులు ఇచ్చిన విభాగానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని చంద్రబాబు నోటీసులను గత ఏడాది తిరస్కరించినట్లు టీడీపీ మీడియా చెబుతోంది చంద్రబాబు స్పందన తర్వాత ఐటీ మౌనంగా ఉండిపోయిందని కానీ ఇప్పుడు హఠాత్తుగా మరోసారి నోటీసులు జారీ చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారంటూ ఆ పార్టీకి అనుకూలంగా ఉండే పత్రిక వెల్లడించింది పైగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను తమకు ఇవ్వాలంటూ ఐటీ శాఖపై ఏపీసీఐడి ఒత్తిడి కూడా తెచ్చారని అందుకు ఐటీ శాఖ అంగీకరించలేదని చివరకు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి పనిచేయడంతోనే చంద్రబాబుకు ఆగస్టు నాలుగున మరోసారి నోటీసులు ఇచ్చారని టీడీపీ మీడియా ఆరోపణ గతంలో నోటీసులను తిరస్కరించే సమయంలో చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలను ఐటీ తోసిపుచ్చడంతో పాటు ముడుపులకు సంబంధించి నిర్మాణ సంస్థ ప్రతినిధి ఇచ్చిన వాంగ్మూలం సరిపోతుందని నోటీసులు ఇచ్చే పరిధి లేదన్న వాదనలు లేదంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే గత ఏడాది నోటీసులు ఇచ్చినా ఏ ఒక్క మీడియా సంస్థకు ఆ సమాచారం అందకపోవడం చివరకు వైసీపీ మీడియాకు కూడా సమాచారం అందలేదంటే ఐటీ అధికారులు చాలా రహస్యంగా నోటీసులు ఇచ్చి చంద్రబాబు పరువు కాపాడినట్లుగా ఉంది జగన్ ఒత్తిడి కారణంగానే తాజా నోటీసులని టీడీపీ చెబుతున్నప్పటికీ మరి ఎవరి ఒత్తిడి కారణంగా ఇంతకాలం నోటీసులకు సంబంధించి లీక్ వార్త కూడా బయటకు రాలేదన్నది ఆసక్తికరమే